పశు విజ్ఞాన బడి ఛానల్కి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. కేంద్ర ప్రభుత్వ పశుసంవర్ధక మరియు డైరీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారు 2020-21 సంవత్సరానికి గాను గోపాలరత్న అవార్డ్స్ కోసం నామినేషన్ స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగినది. ఈ గోపాలరత్న అవార్డ్స్ అనేవి 3 కేటగిరీస్లో ఇవ్వనున్నారు. ప్రతి కేటగిరీలో 3 స్థానాలకు అవార్డ్స్ ఇవ్వనున్నారు. ప్రథమ స్థానం అవార్డీకి 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజు, ద్వితీయ స్థానం అవార్డీకి 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజు, తృతీయ స్థానం అవార్డీకి 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వనున్నారు. ఇక 3 కేటగిరీస్ విషయానికి వచ్చినట్లయితే, మొదటి కేటగిరీ బెస్ట్ డైరీ ఫార్మర్, రెండవ కేటగిరీ విషయానికి వచ్చినట్లయితే బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ టెక్నీషియన్, మూడవ కేటగిరీ విషయానికి వచ్చినట్లయితే బెస్ట్ డైరీ కోఆపరేటివ్ సొసైటీ. ఇక ఈ అవార్డ్స్ పొందడానికి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే, కేటగిరీ 1కి సంబంధించి మన దేశంలో సుమారు 50 ఆవు జాతులను, అలాగే 17 గేదె జాతులను దేశీ జాతి పశువుల కింద గుర్తించడం జరిగింది. ఈ దేశీ జాతి పాడి పశువులతో పాడి పెంపకం చేపడుతున్నటువంటి వారు ఈ కేటగిరీ 1 కింద అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. కేటగిరీ 2 విషయానికి వచ్చినట్లయితే, ఏదైనా రాష్ట్రం కానీ కేంద్రపాలిత ప్రాంతం యొక్క లైవ్ స్టాక్ డెవలప్మెంట్ బోర్డులో ఏ టెక్నీషియన్గా పనిచేస్తున్న వారు ఈ కేటగిరీ 2లో అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్లో ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ టెక్నీషియన్గా పనిచేస్తున్న వారు ఈ కేటగిరీ 2కి ఎలిజిబుల్. అలాగే ఏదైనా ఎన్జిఓలో ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ టెక్నీషియన్గా పనిచేస్తున్న వారు ఈ కేటగిరీ 2కి ఎలిజిబుల్. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ టెక్నీషియన్ అనేవారు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన సంస్థలో మినిమం 90 రోజుల శిక్షణ అనేది పొంది ఉండాలి. ఈ అప్లికేషన్తో పాటు ఈ శిక్షణ పొందినటువంటి సర్టిఫికేట్ని కూడా జత చేయాల్సి ఉంటుంది. ఇక కేటగిరీ 3 విషయానికి వచ్చినట్లయితే, ఈ డైరీ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే మినిమం 50 మంది సభ్యులైతే ఉండాలి. మినిమం 100 లీటర్ల పాల కలెక్షన్ అనేది డైలీ జరుగుతూ ఉండాలి. అటువంటి డైరీ కోఆపరేటివ్ సొసైటీ ఏదైనా ఈ కేటగిరీ 3 కింద అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ అవార్డు యొక్క గైడ్లైన్స్, అలాగే అప్లికేషన్ ఫామ్స్ పొందాలనుకునే వారు www.dahd.nic.in అనే వెబ్సైట్ నుండి ఈ అవార్డుకు సంబంధించినటువంటి గైడ్లైన్స్, అలాగే అప్లికేషన్ ఫామ్స్ కూడా పొందవచ్చు. ఈ వెబ్సైట్కు సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా ఈ గైడ్లైన్స్ అప్లికేషన్స్ యొక్క PDFని మీరు పొందగలరు. దేశంలో ఇంతవరకు దేశజాతి పాడి పశువుల సంరక్షణకు ఎటువంటి స్కీమ్ కానీ ప్రాజెక్ట్ కానీ లేదు. అందువలన మన దేశీ జాతి పాడి పశువుల యొక్క సంఖ్య అనేది గణనీయంగా తగ్గుతూ వస్తుంది. సత్వర చర్యలు అనేవి చేపట్టకపోయినట్లయితే మన దేశీ జాతి పాడి పశువులు అంతరించిపోయే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం వారు 2014లో రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. దేశీ జాతి పాడి పశువులతో పాడి పెంపకం చేపడుతున్నటువంటి పశు పోషకులను ప్రోత్సహించేందుకు ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పాడి పశువుల యొక్క పాల ఉత్పత్తి శక్తిని పెంచడంలో ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ యొక్క పాత్ర కీలకమైనది. ఈ ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయడంలో ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ టెక్నీషియన్స్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అందువలన ఈ ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ టెక్నీషియన్స్ను ప్రోత్సహించేందుకు అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మన దేశంలో సుమారు 184,000 డైరీ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. ఈ డైరీ కోఆపరేటివ్ సొసైటీస్ మధ్య కాంపిటీషన్ కానీ పెంచినట్లయితే పాల ఉత్పత్తి అనేది బాగా పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్స్ని మీరు డౌన్లోడ్ చేసి దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
ఈ సబ్మిషన్ కూడా ఈ వెబ్సైట్లోనే చేయవలసి ఉంటుంది. ఇక ఈ అవార్డుకు సంబంధించినటువంటి ముఖ్యమైన డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, అప్లికేషన్ స్వీకరణ అనేది జూలై 15వ తేదీ నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు జరుగుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినమైన అక్టోబర్ 31వ తేదీన ఈ అవార్డ్స్కి ఎవరు సెలెక్ట్ అయ్యారనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. నవంబర్ 26వ తేదీ నేషనల్ మిల్క్ డే సందర్భంగా ఈ అవార్డ్స్ అనేవి ప్రధానమంత్రి గారి చేతిలో కానీ లేదా పశుసంవర్ధక శాఖ మినిస్టర్ వారి చేత కానీ ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మూడు కేటగిరీస్కి సంబంధించి మూడు డిఫరెంట్ అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఉన్నాయండి. ఈ అప్లికేషన్ ఫామ్స్లో ఏ డీటెయిల్స్ అడుగుతున్నాడు అనేది ఈ వీడియో చివరిలో మీరు చూడవచ్చండి. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కానీ మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.